ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన పీఎం నరేంద్ర మోడీ తిరుమలలో మోడీతో కలిసి ప్రభాస్ పూజ నిర్వహించుకున్న అనంతరం ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ మూవీ ఆదిపురుష్ ఈ మూవీ గురించి అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ అభిమానులు మరియు సినీ విశ్లేషకులందరూ కూడా ప్రభాస్ నటించిన ఈ రాముడి కథని చూడాలని ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆదిపురుష్ యొక్క ఫైనల్ ట్రైలర్ని విడుదల చేయడం జరుగుతుంది తిరుపతి సన్నిధానంలో. మరి అందుకోసమని భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ప్రీరిలీజ్ ఈవెంట్లకు మాత్రం చీఫ్ గెస్ట్గా పీఎం నరేంద్ర మోడీ రావడం మాత్రం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పాలి. ఇక మనందరికీ కూడా తెలిసిందే, నరేంద్ర మోడీ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది. రాజకీయ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తూ అందరి దృష్టిలో ఒక మంచి దేవుడిగా మిగిలి పేడని చెప్పాలి. ఇక ఇదంతా కూడా ఇలా ఉంటే ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రానికి ఎంత మంచి చేయాలో అన్ని మంచి పనులకు కూడా దోహదపడుతూ తనదైన శైలిని చాటుతూ ఉంటారు నరేంద్ర మోడీ. అయితే ఇప్పుడు మాత్రం ఆదిపురుష్ యొక్క మూవీ కోసం ఈ మూవీ యొక్క ఫైనల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్ గారు పిలవగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన రాజకీయ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని కేవలం ఈ ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్కి తిరుమల చేరుకున్నారట నరేంద్ర మోడీ గారు. ఇక చేరుకున్న అనంతరం ప్రభాస్ అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఆ తిరుమల వాసుని దర్శించుకొని పూజలు నిర్వహించుకొని అనంతరం ఈవెంట్లో పాల్గొన్నట్లుగా సమాచారం. ఏదైతే ఇప్పుడు మాత్రం ఈ ఆదిపురుష్ యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్కి నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రభాస్ అభిమానులందరూ కూడా చెప్తున్నారు. ఒక పక్క ప్రభాస్ యొక్క ఈ ఆదిపురుష్ ట్రైలర్, మరొక పక్క నరేంద్ర మోడీ గారు ఇదంతా కూడా చూడడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ మూవీ టీమ్ అంతా కూడా చెప్తున్నారు.